దేవుడి దయతో ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను, రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఈ రెండు మంచి కార్యక్రమాలైతే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మామూలుగా ఉద్దానమనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ ఎదుటనే కూడా కనిపిస్తూ ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు, వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో, మీ అందరి చల్లని దేవుళ్లతో, మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడిలో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించి, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా
గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా, గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు, ఆ దాశ పెట్టాడు. ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడ్డాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది. ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీతో మాట్లాడుతూ నేను అన్న కృష్ణబాబు అన్నతో మాట్లాడుతూ అన్నా, ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది, సెంట్రల్ ల్యాబ్ ఉంది, రేడియో డయాగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ, డయాలసిస్, యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సిటీ స్కాను, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరోడైనమిక్ మిషన్, ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగాని ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాలా 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో 220 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ హాస్పిటల్లో 375 మంది ఈరోజు సేవలు అందించేందుకు
ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు, ఎందుకనంటే త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు, పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని 7 మండలాలు, ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో 25 సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా 2,32,898 మందిని స్క్రీనింగ్ చేశారు. వారిలో 19,532 మందిని సాధారణం కంటే సీరం క్రియేటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది. వీరిని కూడా ఐడెంటిఫై చేసి, వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సీరం క్రియేటిన్, సీరం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా 18 పిహెచ్సీలలోనూ, 5 అర్బన్ పిహెచ్సీలలోనూ, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ, వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సీలలోనూ అందుబాటులోకి తీసుకుని వచ్చాం. వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికే 5 చోట్ల కమిటీ, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే 69 డయాలసిస్ యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో 3 ప్రాంతాల్లో కూడా బారువా, ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పిహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతా ఉన్నాయో, వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతా ఉన్నాయి, ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు ఎలా పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ను కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు 2019 మే 30న, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వెంటనే
2500 ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా 10,000 రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికి ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాము ఈ పెన్షన్లను. అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకేడీ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా 5,000 రూపాయల పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు, పెన్షన్ను పొందుతా ఉన్న వాళ్ళు కేవలం 3076 మంది. అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది అప్పట్లో కేవలం నెలకు 76 లక్షల రూపాయలు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చారు. ఏకంగా 13,143 పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది. అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితాలోకి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈరోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా? కేవలం ఈ 13,143 మందికి ఇచ్చే పెన్షన్ సొమ్మే నెలకు 12,54,00,000 రూపాయలు నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్ల కోసం అది ఈ 55 నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి, దానికి మూల కారణం ఏమిటి అది తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ. అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ICMRతో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది, వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది. మొత్తంగా 4 దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే 3 దశలు కూడా పూర్తి చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్నవారిని గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ కెరోలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా MOU కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఈ కిడ్నీ రీసెర్చ్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొత్తం ఈ కార్యక్రమాన్ని, ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో, పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో
అడుగులు వేగంగానే మీ ముందు మీ బిడ్డ ముందుకు వేశాడు. ఉద్దానంలో మాదిరిగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి మీ బిడ్డ అక్కడ కూడా అడుగులు వేగంగా వేశాడు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి అని తపన పడుతూ ఏకంగా వెలుగొండ టనళ్లను పరిగెత్తిచ్చాడు. ఆ టనళ్లను కూడా రేపు నెలలో జాతికి కూడా అంకితం చేసే పరిస్థితిలోకి కూడా తీసుకొచ్చు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం, ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉద్దానం ఇక్కడ ఉట్టి ఈ కిడ్నీ హాస్పిటల్తో సరిపెట్టలేదు మీ బిడ్డ. ఈ కిడ్నీ హాస్పిటల్ ఒకటే కాదు, ఇక్కడ దీనికి పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం. అందుకే ఇంతకు ముందు నేను చెప్పా, ఎవరూ కూడా ఊహల్లో కూడా ఊహకు కూడా ఊహించని విధంగా ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిసిన 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపులు వేసి మరీ ఏకంగా నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఇది మీ జగన్కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్. ఈ కమిట్మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు మనకు మధ్య అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 807 గ్రామాలు ఈ నెలాఖరికల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది. అక్షరాల 198,000 కుటుంబాలు 670,000 మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం. మరో 265 కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి, అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి, సర్వే కూడా పూర్తయిపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ ఉద్దానంలోనే ఈ సమస్య, ఈ కిడ్నీ బాధితుల సమస్య, ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు. ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేదే, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు, ఎందుకు తాను చెయ్యలేదు, ఎందుకు తాను పట్టించుకోలేదు, మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి, కేవలం తేడా
మీ బిడ్డకు మీ పట్ల మనస్సు ఉంది. పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు, పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి పేదవాడిని ఎలా లాగాలి, వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇది అని గమనించమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం, ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు. పోని తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని, ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు, తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి.
ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అదీ లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే, ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అన్నా కూడా ఏడుస్తారు. ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కూడా ఏడుస్తారు. ఈ ఏడుపంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై, ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై, వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని
మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. ఆ ఈటీవీ, ఆ టీవీ ఫైవ్, ఆ ఏబిఎన్, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఇవే కథలు రోజు ఈ డ్రామాలు. ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్టు మన రాష్ట్రంలో జరగాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్ళకు ఏడుపు. తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అంటే కూడా వీళ్ళకు ఏడుపు. అధికారంలో అధికారం పోయినందుకు వీళ్ళకు ఏడుపు. వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్ను మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3000 రూపాయలకు చేస్తుంటే ఏడుపు. వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా, వారు అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 210,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి 5 సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా, ఒక 0 వడ్డీ, గ్రామ స్థాయిలోనే చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ, పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏడుపు. అక్క చెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని, అక్క చెల్లెమ్మల్ని పొదుపు సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు, ఆ అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ 0 వడ్డీ, ఒక వైఎస్ఆర్ చేయూత, ఒక జగనన్న అమ్మ ఒడి, ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డలు అడుగు వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఉంటే ఏడుపు. ఐదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం పేదవాడికి 1 సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వని వీళ్ళు, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి, అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తపన తాపత్రయపడుతూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఏకంగా 22 లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు, పేదవాడి బతుకు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి. ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు,
మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ పడనంలో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆరవ తరగతి పిల్లలకు ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు. ఎనిమిదవ తరగతి పిల్లలకు ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు 35 లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 10% వాగ్దానాలు కూడా వాళ్ళు 2014 నుంచి 2019 మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు, బటన్ను ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 240,000 కోట్ల రూపాయలు 240,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఏకంగా 240,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపే ఏడుపు. మరో 170,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి, కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువవుతాయి, కానీ ఒకటే ఒకటి గమనించండి, ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు, మీలో మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం
మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంతిచ్చాడు కదా, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు, ప్రతి ఇంటికి బెంజికారు కూడా కొని ఇస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది, మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది, మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దయా మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాసేపటి కిందట నా సోదరుడు డాక్టర్ మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ రోడ్ డెవలప్మెంట్ కోసం అడిగాడు 5 కోట్ల రూపాయలు. మదన గోపాల సాగరం ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం అడిగాడు 8 కోట్ల రూపాయలు. బెండిగేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం అడిగాడు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా పలాస కాన్స్టెన్సీ నవపాడ వెంకటాపురం ఆర్ఎన్బి రోడ్డు అప్రోచ్ టు మూలపేట పోర్టు దీనికి సంబంధించి కూడా అడిగాడు. వీటికి సంబంధించిన అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన వేగంగా అడుగులు ముందుకు పడేట్టుగా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొక్కసారి మీ అందరితో కూడా, మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.